వైఆర్జీ సెంటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆసుపత్రిలో హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టిక ఆహార పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆసుపత్రి వైద్యురాలు కనకదుర్గ విదేశాల్లో ఉన్న వారి మిత్ర బృందం ఆర్థిక సహకారంతో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఆర్జీ సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, నోడల్ ఆఫీసర్ జగన్మోహన్ రావు, ఎస్ఎం ప్రియదర్శిని తదితరులు మాట్లాడారు. వైఆర్జీ సెంటర్ టాకా గ్రేటర్ మెడికల్ ఆఫీసర్లు కనకదుర్గ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ లావణ్య తదితరులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత పిల్లలు మందులు క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు. వాళ్ళకి సరైన న్యూట్రిషన్ అందించాలనే ఉద్దేశంతో వైఆర్జీ ప్రోగ్రాం వాళ్ళు ఎన్టీఆర్ హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. కొన్ని కారణాల వలన ఈ ప్రోగ్రాము జరిగింది. కానీ మా డాక్టర్ కనకదుర్గ గారు వారి డొనేషన్స్తో ఈ ప్రోగ్రాం అంటే కంటిన్యూ చేస్తున్నాం. అట్లానే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఆగుతుంది. డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ అందజేస్తాం. అందజేసి మా హాస్పిటల్ కానీ మా వాళ్ళ మా ద్వారా కానీ బడ్జెట్ తెలియదు. డెఫినెట్గా వీళ్ళందరికీ మంచి సర్వీస్ అందజేస్తాం. నేను కోరుకున్నదంటే ఈ పిల్లలు సక్రమంగా మందులు క్రమం తప్పకుండా రోజు వేసుకుంటే బ్రహ్మాండ మందులు వచ్చే బయట కోరుకుంటే బ్రహ్మాండ ఐదు ఆరు గంటలు వచ్చి తిరిగి ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్. గవర్నమెంట్ ధన్యవాదాలు. సో ఈ మందులు కరెక్ట్గా వాడుకొని వారు శుభ్రంగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ జిల్లాలో ఓవరాల్ దీంట్లో 300 మంది ఉన్నారు. మన హాస్పిటల్ వరకు 95 మంది పిల్లల్ని దశ దశలుగా మేము ఇస్తున్నాం. మన న్యూట్రిషన్ సపోర్ట్ డెఫినెట్గా ఈ సపోర్ట్ మేము కంటిన్యూ చేస్తాం. యాక్సిలరేట్ ఓబీసీ ప్రోగ్రామ్ స్థాపించింది. ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్ పిల్లల కోసము, హెచ్ఐవితో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసము మేము సంస్థ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు మందులు వాడుతూ మెరుగైన ఆరోగ్యం తీసుకోవాలంటే మందులతో పాటు మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా కావాలి అనే ఉద్దేశంతో ఒకళ్ళమే మనం అందించలేం కాదు. కాబట్టి నలుగురు సహాయంతో మంచి మంచి డోనర్స్ తోటి మేము ఈ సహాయాన్ని అందించడానికి, మంచి న్యూట్రిషన్ ఇప్పించడానికి మేము ఇందులో పూనుకోవడంలోని మా టెక్నికల్ కోఆర్డినేటర్ సుధాకర్ కూడా మా మేడంతో కలిసి కనకదుర్గ మేడం గారు మాకు ఈ సహాయాన్ని అందించారు. ఈరోజు 35 మంది పిల్లల వరకు కూడా ఈ యొక్క న్యూట్రిషన్ అనేది అందించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా ముందు చేయాలని, వాళ్ళ మందులు ఎక్కడ ఆపకుండా వాడాలి, వాళ్ళలో వైరల్ లోడ్ పెరగడం కోసం ముఖ్యంగా మందు ఒక రోజు కూడా మిస్ కాకుండా వేసుకుంటూ ఉంటే వాళ్ళలో వైరల్ లోడు తగ్గి వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వాళ్ళు మందులు వేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్కి కూడా మనం ఒక సెషన్ అనేది ఏర్పాటు చేసి ఎలా మందులు వేయాలి, టైం ప్రకారంగా వేయడం, ఇది ఏమి ఇవ్వాలి, మన పరిధిలో ఉన్న ఫుడ్ అలాగా రిస్క్కి దగ్గరగా వెళ్లకుండా వాళ్ళని ఎలాగ మనం చూడాలనే ఉద్దేశాన్ని కూడా మేము ఇందులో తెలియజేస్తాము. అలాగే ఒక కుటుంబంలో బిడ్డ హెచ్ఐవితో ఉన్న బిడ్డే కాకుండా తల్లికి కావలసిన అవసరాలు, అంటే ఒక కుటుంబానికి ఏం కావాలి, ఒక కుటుంబాన్ని మేము మొత్తంగా లీడ్ చేస్తాం. అంటే ఎలాగా ఒక హెచ్ఐవి పిల్లవాడు మందులు తీసుకుంటున్నాడనే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ నీడ్స్ ఏమున్నాయి, అంటే ఈ మందులు తీసుకోవడానికి వాళ్ళ ఆటంకాలు ఏమున్నాయనే ఉద్దేశంతో ఆటంకాలని కూడా ఏమున్నాయని గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డా, లేకపోతే అమ్మఒడి రాలేదా, పిల్లలు చదువుకి వెళ్ళట్లేదా, స్కూల్ డ్రాపర్స్ ఉన్నారా, కారణాలు ఏంటి, వీటన్నింటిని మేము గుర్తించి వాళ్ళకి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఈ సంస్థ చాలా ఒక గొడుగులాగా మేము పనిచేయడానికి ఎన్నో ఆస్పెక్ట్స్ని ఇందులో మేము ఇంక్లూడ్ చేసి ఈ వైఆర్జీ కేర్ యాక్సిలరేట్ ప్రోగ్రాంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇవన్నీ కూడా మెరుగైన ఆలోచనతో ఉన్నాము. దానిలో భాగంగా మీరు అందరి సహకారం ఈరోజు మాకు అందరికీ, డాక్టర్స్ అందరూ కూడా సహాయం చేయడాన్ని మేము ఈరోజు చాలా ఎక్సలెంట్గా మేము ఫీల్ అవుతున్నాము. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. దాన్ని సహకరించిన మాకు జిల్లా టెక్నికల్ కోఆర్డినేటర్, ఈ డిస్టిక్లో వాళ్ళు చూస్తారు సుధాకర్, మాకు చాలా వాళ్ళతో మేడంతో మాట్లాడి ఈ ప్రోగ్రాంని అరేంజ్ చేశారు. ఈ ప్రోగ్రాంని అరేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే మాకు పిల్లలందరూ కూడా చేరడం అనేది ఇంకా ముఖ్యము. మా చైల్డ్ కేర్ ఫెసిలిటేటర్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలని తెలుసుకొని వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మాకు చాలా సంతోషమండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. మీరు మీ ద్వారా కూడా మాకు ఇంకా ఎక్కువ మంది వచ్చి వాళ్ళకి సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ముఖ్యంగా హెల్ప్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, చాలామంది యుఎస్లో ఉన్నారు.
వాళ్ళ అమౌంట్ నేను ఏ విధంగా ఉపయోగపడతాగా ఆలోచించి ఇలా ఆలోచించాను. అయితే మీ పిల్లల నుంచి తక్కువ రావాలి, ఎందుకంటే మదర్స్కి తెలియాలి, ఎడ్యుకేట్ చేయాలి. మెడిసిన్ వాళ్ళు పాజిటివ్ అయినా సరే మెడిసిన్ ఇస్తే పిల్లలకి రాదు అన్న విషయం అందరిలోకి వెళ్తే అలా అలా ఈ పిల్లల నెంబర్ కూడా తక్కువ అవుతుంది, బాగుంటుంది. ఇంకా ఇంకా హెల్త్ దగ్గర కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం.